స్టైరిన్ పీడ కల ఇంకా కళ్ళ ముందు మెదులుతూనే ఉంది. విషం చిమ్మిన భయానక దృశ్యాలను తలుచుకుని బాధితులు ఇంకా భయం భయంగానే ఉన్నారు. అసలే బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న ఆ 5 గ్రామాల ప్రజలను ఇప్పుడు భవిష్యత్తు కూడా భయపెడుతోంది. అస్వస్థతకు గురైన బాధితులకు ప్రాణాపాయం తప్పినా మున్ముందు మరిన్ని వ్యాధుల బారిన పడతారేమోనని ఆందోళన వ్యక్తమవుతోంది. గ్యాస్ లీక్ ఘటన జరిగి 5 రోజులు అవుతోంది. అయినా ఇంకా బాధితుల్లో కొందరి ఆరోగ్యం కుదుట పడలేదు. అనారోగ్య సమస్యలు వారిని వేధిస్తున్నాయి. విషవాయువు ప్రభావంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో కొందరు ఊపిరి సమస్యలతో అల్లాడిపోతున్నారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఊపిరి ఆగిపోయినంత పని అవుతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్వాస తీసుకోవటంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఛాతిలో మంటగా ఉండటంతో పాటు గుండె బరువుగా ఉన్నట్టు అనిపిస్తోందని చెబుతున్నారు. మూత్ర విసర్జన సమయంలో మంటగా ఉంటోందని చెబుతున్నారు. ఏం తిన్నా తాగినా స్టైరిన్ వాసనే వస్తోందని అంటున్నారు. కొద్ది దూరం నడిచినా తీవ్ర అలసట ఆయాసంగా ఉందంటున్నారు. ఇక విషవాయువు ప్రభావం తర్వాత ఎవరైనా మాట్లాడితే ఆ మాటలను ఆలస్యంగా అర్థమవుతున్నాయని బాధితులు చెబుతున్నారు. అంతేకాదు గతంలో లాగా వేగంగా మాట్లాడలేకపోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధుల విషయంలో మరింత ఆందోళన వ్యక్తమవుతోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుల్లో న్యూమోనియా లక్షణాలు కనిపిస్తున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. న్యూమోనియా లక్షణాలు ఉన్న చిన్నారులకు ప్రత్యేకంగా వైద్యం అందిస్తున్నారు. అయితే స్టైరిన్ చర్మంపై పడినా దాని దుష్పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నది వైద్యుల వాదన. రక్త కణాల్లో స్టైరిన్ ఎంత మోతాదులో కలిసిందనేది కూడా బాధితుల ఆరోగ్య పరిస్థితిని ప్రభావితం చేస్తోందని అంటున్నారు. ఈ నేపథ్యంలో బాధితులకు భవిష్యత్తులో వ్యాధుల బారిన పడతామనే భయం వెంటాడుతోంది. ఇక ఆసుపత్రుల నుంచి కోలుకున్నా ఎక్కడికి వెళ్లాలో కూడా తెలియని అగమ్య గోచరంలో ఉన్నామని బాధితులు చెబుతున్నారు. ఊళ్ళోకి వెళ్లాలంటేనే భయమేస్తోందని అంటున్నారు. స్టైరిన్ పీడ కల ఇంకా కళ్ళ ముందు మెదులుతూనే ఉంది. విషం చిమ్మిన భయంకర దృశ్యాలను తలుచుకొని బాధితులు ఇంకా భయం భయంగానే ఉన్నారు. అసలే బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న ఆ 5 గ్రామాల ప్రజలను ఇప్పుడు భవిష్యత్తు కూడా భయపెడుతోంది. అస్వస్థతకు గురైన బాధితులను ప్రాణాపాయం తప్పినా మున్ముందు మరిన్న వ్యాధులు బారిన పడతామేమోనని ఆవేదన వ్యక్తమవుతోంది. గ్యాస్ లీక్ ఘటన జరిగి 5 రోజులు అవుతోంది. అయినా ఇంకా బాధితుల్లో కొందరి ఆరోగ్యం కూడా కుదుట పడలేదు. అనారోగ్య సమస్యలు వారిని వేధిస్తున్నాయి. విషవాయువు ప్రభావంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో కొందరు ఊపిరి సమస్యలతో అల్లాడిపోతున్నారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఊపిరి ఆగిపోయినంత పని అవుతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్వాస తీసుకోవటంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఛాతిలో మంటగా ఉండటంతో పాటు గుండె బరువుగా ఉన్నట్లు అనిపిస్తోందని చెబుతున్నారు. మూత్ర విసర్జన సమయంలో మంట ఉంటోందని చెబుతున్నారు. ఏం తిన్నా తాగినా స్టైరిన్ వాసనే వస్తోందని అంటున్నారు. కొద్ది దూరం నడిచినా తీవ్ర అలసట ఆయాసంగా ఉందంటున్నారు. ఇక విషవాయువు ప్రభావం తర్వాత ఎవరైనా మాట్లాడితే ఆ మాటలు ఆలస్యంగా అర్థమవుతున్నాయని బాధితులు చెబుతున్నారు. అంతేకాదు గతంలో లాగా వేగంగా మాట్లాడలేకపోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.